పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావద్ పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. సైన్యం రిగ్గింగ్ కు పాల్పడటం వల్లే ఇమ్రాన్ ఖాన్ గెల్చారంటూ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. అయితే తాజాగా మరోసారి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావద్ బజ్వాపై షరీఫ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన పాక్ తూర్పు తీర నగరం గుజ్రాన్ వాల్ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా లండన్ నుంచి వర్చువల్ వీడియో ద్వారా షరీఫ్ ప్రసంగించారు. నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా మాటలు దాడి చేశారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టారని, న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చారని, 2018 ఎన్నికలలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత ప్రభుత్వాన్ని వ్యవస్థాపించారని ఆరోపించారు. జనరల్ కమర్ జావేద్ బజ్వా, బాగా పనిచేస్తున్న మా ప్రభుత్వాన్ని కూలదీసి మీ కోరిక నెరవేర్చుకోవడానికి దేశాన్ని బలిపీఠంపై ఉంచారని మండిపడ్డారు. అలాగే తమ ప్రభుత్వాన్ని కూలదీయడంలో గూఢాచారి సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ కుట్ర కూడా ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వం వ్యవహారాల్లో సైన్యం జోక్యం జగమెరిగిన సత్యం. అయితే ఈ వ్యాఖ్యలను పాక్ సైన్యం ఖండించింది. దీనిపై వ్యాఖ్యానించడానికి మిలిటరీ పబ్లిక్ రిలేషన్స్ వింగ్ నిరాకరించింది. నవాజ్ కుమార్తె మరియం, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ మాజీ ప్రధాని బెంజీర్ భుట్టో, తనయుడు బిలావల్ భుట్టో ఈ సమావేశంలో ప్రసంగించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తోందని, ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ద్రవ్యోల్బణం రెండంకెల ప్రతికూల వృద్ధిని తాకిందని విమర్శించారు. మరోవైపు దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని, అలాగే రాజకీయాల్లో సైనికులు జోక్యం ఉండొద్దని వారు పిలుపునిచ్చారు. తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2023 జరగనున్నాయని, గో ఇమ్రాన్ గో, నీ టైం అయిపోయిందంటూ ప్రతిపక్ష నాయకుల మద్దతుదారులతో గజ్రాన్ వాల్ స్టేడియం దద్దరిల్లింది. ప్రభుత్వంపై దేశవ్యాప్త పోరాటానికి పాకిస్తాన్లోని 9 ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ పేరుతో కూటమిగా ఏర్పడి గత నెలలో దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. నవాజ్ షరీఫ్కి చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగర్ నవాజ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అక్రమాస్తుల కేసులలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు 2017లో దోషిగా నిర్ధారించడంతో నవాజ్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. జైల్లో ఉన్న ఆయనకు గత ఏడాది నవంబర్లో వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత షరీఫ్ తిరిగి రాలేదు. అయితే ప్రధాని ఇమ్రాన్ స్పందిస్తూ తన గెలుపునకు దేశ ఆర్మీ సహాయపడిందన్న విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ప్రతిపక్షాలు ప్రచారానికి తాను భయపడనని, ఈ దుష్ప్రచారం అంతా మీపై మీ నాయకులపై ఉన్న అవినీతి కేసులను తొలగించుకోవడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానమిచ్చారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.